ஜாஜிலா புட்டே சிந்திரோம் மல்லே தீகலா சுட்டே சிந்திரோம் தேனே டீகலா குட்டே சிந்திரோம் சுந்தரி ஈ சுந்தரி அந்தம் தாடுதோ கட்டே சிந்திரோம் மத்தும் மந்துனே பெட்டே சிந்திரோம் கொத்த தாரிலோ நெட்டே சிந்திரோம் சுந்தரி ஈ சுந்தரி குக்கினாதிரோ நாசுக்கே மெக்கினாதிரோ தீமே செக்கின் ஒழுகி வேர்ல்ட் பேங்க் நுஞ்சி பிளாங்க் செக் இப்பறோம் காக்கே கட்டினாதிரோ குண்டே கேக்கே பெட்டினாதிரோ லைக்கே கொட்டினாரோ லவ் பண்டி தீசி ட்ராக் மீத. நமஸ்காரம் ஸ்ரீ முரளிமான பெல் ரைஸ் ஸ்டார் மயிலா 2600 பிளஸ் பவர்ட் பை தெனாலி டபுள் ஹார்ஸ் மினப்புகொள்ளு స్టార్ మేళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన స్టార్ మేళలో పార్టిసిపేట్ చేయడానికి విశాఖపట్నం గుంటూరు రంగారెడ్డి ఖమ్మం నుంచి వచ్చారు పార్టిసిపెంట్స్, వెల్కమ్. పరిచయాలు పెంచుకుందాము, చెప్పండి మీ గురించి. హాయ్ సుమా. హాయ్, నా పేరు శ్రీలలిత, నేను విశాఖపట్నం జిల్లా ఎలిమెంటరీ నుంచి వచ్చాను. ఓకే, నాకు ఇద్దరు పాపలు, సహస్ర, సాహితి. ఓకే, మాధవి. హాయ్ సుమా, నేను ఖమ్మం నుంచి వచ్చాను. నాకు ఇద్దరు పిల్లలు, నవదీప్, మహతి. హౌస్ వైఫ్ నేను. ఓకే, మౌల్య. హాయ్ సుమా, నా పేరు మౌల్య, నేను గుంటూరు నుంచి వచ్చాను. ఎంబీఏ కంప్లీట్ చేశాను, సిఏ చేస్తున్నాను. ఓ అమ్మో, ఏ చేస్తుందిరా బాబోయ్. హేమలత. హాయ్. హాయ్, నేను హేమలత, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నాగోల్ నుంచి వచ్చాను. నేను అకౌంటెంట్ గా వర్క్ చేస్తాను. మా పాప మిమ్మల్ని మరీ మరీ అడిగాడు చెప్పండి, చాలా పెద్ద ఫ్యాన్. నేను కూడా మరీ మరీ అడిగాను చెప్పండి పాపని. ఓకే ఓకే ఓకే. సో మరి ఇప్పుడు రౌండ్లు మొదలెట్టేద్దామా? శ్రీ మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఓకే, మేము అడిగినటువంటి ప్రశ్నలకి మీరు అన్ని రివర్స్ ఆన్సర్స్ చెప్పగలరు. రెడీగా ఉన్నారా? రెడీ. మాధవి, మీతోనే మొదలెడుతున్నాము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రంగుల కళ్ళద్దాలు ఎక్కడ దొరుకుతాయి? బజార్ లో. ఏ కలర్ ని శాంతికి చిహ్నం అంటారు? నలుపు. హీరో మహేష్ బాబు ముద్దు పేరు ఏమిటి? శీను. చిక్కుడు కాయలతో ఏం చేయొచ్చు? ఆడుకోవచ్చు. నటించాలంటే ఏం చేయాలి? నట్టింట్లో పడుకోవాలి. రోజుకి ముఖం ఎన్ని సార్లు కడుక్కోవాలి? 50 సార్లు. ఈదురుగాలు వస్తే ఏం చేయాలి? ఈలవేయాలి. టైటానిక్ పడవ పొడవు ఎంత? 1 మీటర్. చికెన్ గునియా ఏం కుడితే టైమ్ అప్? రంగుల కళ్ళద్దాలు ఎక్కడ దొరుకుతాయి అంటే బజార్ లో అన్నారు. బజార్ లో దొరుకుతాయి కదా, కరెక్ట్ ఆన్సర్. అలా కాకుండా మీరేమైనా స్పెసిఫిక్ గా స్వీట్ షాప్ లో దొరుకుతాయి అలా అంటే ఇచ్చేవాళ్ళు. శాంతికి చిహ్నం నలుపంట. ఓకే, హీరో మహేష్ బాబు ముద్దు పేరు సీను అట. మీరే పెట్టుకున్నారా అలాగా? చిక్కుడుకాయలతో ఏం చేయొచ్చు? ఆడుకోవచ్చు. ఆడుకోవచ్చు. మీరు అలాగే వాడుతుంటారు. మరి పిల్లల బొమ్మలతో కూరలు వండుతారా? అవునండి. నటించాలంటే నట్టింట్లో పడుకోవాలి. మొహం రోజుకి 50 సార్లు కడుక్కోవాలంట. ఆ తర్వాత ఏమవుతుంది? మొహం పోతుంది, తప్పైపోతుంది. ఈదురుగాలు వస్తే ఈల వేయాలి. ఈదురుగాలి చూసుకుందాం. టైటానిక్ పొడవు 1 మీటర్. 7 రాంగ్ చెప్పారు, 70 పాయింట్లు అండి. ఇప్పుడు మీరు హేమలత, రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దోమ చెవి దగ్గర ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. కుమ్ములు ఎప్పుడు వస్తాయి? విన్నపు. చాక్లెట్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మసానా. నడువు నొప్పికి ఏం రాస్తే తగ్గుతుంది? మన పక్కిళ్ళు మనకి ఎంత దూరంలో ఉంటుంది? కిలోమీటర్. ముక్కు మీద దురద పెడితే ఏం చేయాలి? మిమ్మల్ని గోకాలి. ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులు ఉంటాయి? ఓకే, దోమ చెవి దగ్గర మాట్లాడుతుందా? వచ్చి ఏం చెప్తుంది? ఏంటి దోమ? సుమ ఇక్కడ ఉందో చెప్తుంది. అయ్యో పిచ్చి దోమ, నేను ఇక్కడే ఉన్నానే, నీ కళ్ళ ముందు చూడవే. తుమ్ములు నేను నవ్వినప్పుడు వస్తాయా? చాక్లెట్ కావాలంటే శ్మశానానికి వెళ్ళాలంట. నడువు నొప్పికి ఏం రాస్తే తగ్గుతుంది? దీనికి ఆన్సర్ చెప్పలేదు. మన పక్కిళ్ళే కిలోమీటర్ దూరంలో ఉంటే ఇంకెదురిల్లు ఎక్కడ ఉంటుందో? ముక్కు మీద ఆవిడకి దురద పెడితే నన్ను గోకుతారంట. ఇది బాగుందండి. సో మీకు దురద వచ్చినప్పుడు మీరు ఆవిడ వెళ్ళి మీకు ముక్కు మీద దురద వస్తే
ఐదు రాంగు 50 పాయింట్స్. మనం సాధారణంగా హోటల్ కి గాని లేదంటే ఒకసారి సినిమా థియేటర్ల దగ్గర గాని వెళ్లి కారు సెల్ఫ్ డ్రైవింగ్ లో ఉన్నప్పుడు వాలే పార్కింగ్ ఇచ్చేస్తూ ఉంటాం కదా, వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోతారు, మళ్ళీ మనం కారు తీసుకురమ్మని ఆ కూపన్ చూపించగానే తీసుకొస్తారు. అలాగే ఒక అతను అతను వాలే పార్కింగ్ లో ఇచ్చిన తర్వాత కారు వచ్చిందంట, అతను కారు ఎక్కాడంట, తీసుకొచ్చిన డ్రైవర్ కి 1000 రూపాయలు టిప్ ఇచ్చాడంట. బాడా టిప్ తీసుకొని, సార్ నా జీవితంలో మొదటిసారి సార్ ఇది 1000 రూపాయల టిప్ ఇవ్వడం, సార్ మీరు దేవుడు సార్ అన్నాడంట. ఆయన అన్నాడంట, నాకు కూడా ఇది మొదటిసారి అయ్యా, నేను మారుతి కార్ ఇస్తే బెన్జ్ ఇవ్వడం. సో అది అదృష్టం అంటే అలా ఉంటుంది. మాల్యా నువ్వు రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సైకిల్ ముందుకెళ్లాలంటే ఏం చేయాలి? కూర్చోవాలి అక్కడ. కుక్కర్ విజిల్ ఎందుకు వేస్తుంది? కారం ఎర్రగా ఎందుకు ఉంటుంది? నల్లగా ఉండదు కాదు. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉంటాయి? ఒక లీటర్. ఉరక తగ్గాలంటే ఏం చేయాలి? టాబ్లెట్స్ వేసుకోవాలి. చేతి వేళ్ళకి ఏముంటాయి? ఏముండదు. తాజా తినాలంటే ఎక్కడికి వెళ్ళాలి? బాత్రూమ్ కి. ఐన్స్టీన్ ఏం కనిపెట్టాడు? టైమ్ బల్బ్. సైకిల్ ముందుకెళ్లాలంటే కూర్చోవాలా? సైకిల్ ముందా? సైకిల్ ముందు కూర్చోవాలా? కుక్కర్ విజిల్ ఎందుకు వేస్తుంది? అయ్యో ఏంటండి ఇంత మంచి క్వశ్చన్ వదిలేశారు. కుక్కర్ ఎందుకు విజిల్ వేస్తుందో తెలుసా? అందమైన అమ్మాయిని చూసి కుక్కర్ విజిల్ వేస్తుంది. కిచెన్ లో ఉండేది ఎవరు? అమ్మాయిలే కదా, అందుకనే కుక్కర్ విజిల్ వేస్తుంది. అది మగ కుక్కర్. అందులో కందిపప్పు పెట్టినటువంటి ఆడవాళ్ళని చూసి ఆ కుక్కర్ కారం ఎర్రగా ఎందుకుంటుందంటే నల్లగా ఉండలేక, ఇలా ఉండలేక, కాకూడదు, ఇలాంటివి చెప్పకూడదని మేము ముందే చెప్పాము కాబట్టి మేమే మీకు ఇవ్వలేము. సముద్రంలో 1 లీటరే నీళ్లు ఉంటాయంట, మిగిలిందంతా రాళ్ళ. గురక తగ్గాలంటే టాబ్లెట్ వేసుకోవాలి. చాలా మంది గురకకి టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. చేతి వేళ్ళకి ఏముంటాయి? ఏమీ ఉండవు. ఏమీ ఉండకూడదు అనకూడదు. కాజా తినాలంటే బాత్రూమ్కి వెళ్ళాలి. దీని మీద నేను ఎలాంటి కామెంట్స్ పాస్ చేయట్లేదు. ఐన్స్టీన్ ఏం కనిపెట్టాడు? బల్బ్ అని చెప్పారు. బల్బ్ కనిపెట్టింది థామస్ ఆల్వా ఎడిసన్. ఐన్స్టీన్ ఏం కనిపెట్టాడు? న్యూటన్ ఏమో ఆపిల్ ని కనిపెట్టాడు. ఐన్స్టీన్ ఆరెంజ్ కనిపెట్టాడేమో. ఐన్స్టీన్ వెలాసిటీ ఫార్ములా కనిపెట్టాడా? ఏ చెప్పండి, నాకన్నా వీకా మీరు సైన్స్ లో? ఏం చదివారు? బీకాం. బీకాం మీరు? ఏమండి బీకాం కాదు, టెన్త్ వరకు అయినా సైన్స్ ఉంటుందా? ఐన్స్టీన్ న్యూటన్ వీళ్ళందరూ మనకి నిద్ర లేకుండా చేసేది ఈ లోపే. మీరేం చదివారు? బీకాం. బీకాం కాదండి, మీరు టెన్త్ వరకు చదివారు కదా. మరి ఐన్స్టీన్ ఏం కనిపెట్టాడు చెప్పండి, తెలియదా? తెలియదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ డెవలప్ ద జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, భౌతిక విజ్ఞాన శాస్త్రం. మనకి లేనిది అదే. బాగా అసలేదు. 3 30 పాయింట్లు. పిల్లలిత రెడీ? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. లాల్ సలాం అంటే ఏంటి? దండం పెట్ట. ఆకాశంలోకి బాణం వేస్తే ఏమవుతుంది? కిందకు వస్తుంది. కూని రాగాలు ఎప్పుడు తీస్తారు? పడుకున్న. ఉల్లిగడ్డ బాంబులు దేంతో చేస్తారు? ఆపిల్తో. ఉరిపాలు ఎక్కడ అమ్ముతారు? సంతలో. ఆడవాళ్ళు జుట్టు ఎందుకు పెంచుకుంటారు? జడేసుకుంటే బాగుంటుంది. వీధి దీపాలు ఎలా వెలుగుతాయి? పాస్. చెస్ ఆటగాళ్ళు ఏ ఆట ఆడతారు? టైమ్ అప్. లాల్ సలాం అంటే సలాం పెట్టాలి, దండం పెట్టాలన్నారు. కరెక్ట్ ఆన్సర్. ఆకాశంలోకి బాణం వేస్తే కిందకి వస్తుంది. కిందకే వస్తుంది, పైకి వెళ్ళిపోదు కాదు. పూనిరాగాలు పడుకున్నప్పుడు తీస్తారు. ఉల్లిగడ్డ బాంబులు ఆపిల్తో తయారు చేస్తారు. ఉరిపాలు ఎక్కడ అమ్ముతారు? సంతలో. తెలుగులో సంత చెప్పాను, ఇంగ్లీష్ లో మార్కెట్. ఓకే. ఆడవాళ్ళు జుట్టు ఎందుకు పెంచుకుంటారు? జడ వేసుకుంటే బాగుంటుంది కాబట్టి. కరెక్టేగా. 3 రాంగ్ 30 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్ ఎలా ఆడతారో చూద్దాం. ముందర రౌండ్ మాత్రం చాలా అధ్వానంగా ఆడారు, ఇప్పుడు చూడాలి మరి. పిల్లలిత వారేవా ఏమి ఫేస్ లో 4 మొహాలు ముందుగా మీకే చూడండి. ఏమిటి ఉందా? బాగా. ఒకప్పుడు టీవీలు వచ్చినటువంటి కొత్తల్లో ఆ టీవీలు దగ్గరగా వెళ్లి చూడకండి, కళ్ళు పాడైపోతాయి పాడైపోతాయి అనేవాళ్ళు. మరి ఇప్పుడు మరింత దగ్గరగా మనమే తీసుకొచ్చేసాం టీవీలని ఫోన్లని. ఒకప్పుడు కళ్ళ జోడలే వచ్చేవి, ఇప్పుడు కళ్ళే పోయే ప్రమాదం ఉంది. ఇంకా ముందు ముందు ఏమొస్తుందో ఏమిటో టెక్నాలజీ. అమ్మో కళ్ళలోనే పెట్టేస్తారేమో. ఏ వచ్చి రానా, తొందరగా చెప్పాలి. 90 సెకండ్స్. ఏ వచ్చి రానా.
బి హన్సిక ఓకే సి చిరు అనుకుంటున్నా చిరు డి స్నేహ ఫైన ఓకే ఏ రాణా కరెక్టా కరెక్ట్ కరెక్ట్ చూద్దాము yes yes రాణా కరెక్ట్ బి బి హన్సిక అన్నారు నాకు ఎందుకో మీకు శ్రీదేవి శ్రీదేవి నగ్మాన్ నేను అనుకుంటున్నా శ్రీదేవి ఐ థింక్ మీకు నగ్మాన్ నగ్మానా చూద్దాం అది నగుమో మునగ్మా సారీ సి సి నాని సి నాని లాగా ఉంది మీరు అన్నది చిరు అన్నారు చిరు అన్నాను కాదు నాని కాదు నాని చూద్దాం స్నేహ కాదు కాదు చెప్పండి భూమిక అది రోజా అందుకే అప్పట్లో హీరోయిన్ సన్నగా ఉండేవాళ్ళు వేరే జిమ్ కి వెళ్ళేవాళ్ళు కాదు వాళ్ళు నాలుగిట్లో ఒకటే కరెక్ట్ పది పాయింట్లు అయ్యో ఇందాక రౌండ్ లో ఏమో 30 ఈ రౌండ్ లో ఏమో 10 మౌల్య నువ్వు చూడు ఏం ఫోటో అసలు మ్యూజియం లో పెట్టుకోవచ్చు ఏ రాశి బి అల్లు అర్జున్ సి జెనీలియా డి డి కాజల్ ఫైన్ ఏ రాశియేనా రాశియే ఓకే చూద్దామే కరెక్ట్ కరెక్ట్ బి అల్లు అర్జున్ అల్లు అర్జున్ కళ్ళ జోడిని బట్టి కూడా మీరు గుర్తుపట్టేస్తున్నారు అమ్మో చూద్దాం వచ్చేయడమే పాట రాగానే ఈ మధ్య గేమ్ షోల్లో అంతా అలవాటు అయిపోయింది ఎవరైనా ఒక కరెక్ట్ ఆన్సర్ చెప్పడం పాట వేసేసేయడం వెంటనే యాంకర్ కింద ప్రాబ్లం మీరు ఆలోచించరు మీరు మీరు ఉన్నారు అల్లు అర్జున్ గారు మోకాళ్ళు అరిగిపోయేలాగా మీరు స్టెప్లు చేసేస్తున్నారు మీరు ఎక్కడ చేసేది ఇవన్నీ సి ఏంటన్నారు జెనీలియా జెనీలియా లాగా లేదు ఇక్కడ ఇక్కడ దవడ కట్టింగ్ చూసారా దవడ కట్టింగ్ ఎవరిలా ఉందంటే శ్రీయానా చూద్దాం డి కాజల్ అన్నారు కదా కాజల్ కాదు శ్రీయా అనుకుంటు శ్రీయా అనుకుంటున్నారు ఇక్కడ చూద్దాం రెండు కరెక్ట్ 20 పాయింట్లు తీసుకో ఈవిడ ఒకటి కరెక్ట్ చెప్పారు ఆవిడ రెండు కరెక్ట్ చెప్పారు మూడు కరెక్ట్ చెప్పాలి హేమలత చూడు ఏ బాలకృష్ణ బి నాగార్జున
సి చిరంజీవి బాలవాకు బ్రహ్మవాకై ఈవిడ మూడే చెప్పగలరు హీరో పెడితే చెప్పేదిగా మీకోసం పెడతారు మరి ఆ హీరోయిన్ తెలుసు బట్ పేరు తెలియట్లేదు ఒక్క నిమిషం క్లూ ఇవ్వచ్చు కదా కొంచెం క్లూ ఇవ్వచ్చు కదా సినిమా రక్షిత అన్నారు సరే డి నుంచి చూద్దాము ఎంత పక్కకే ఉన్నా గేమ్ గేమ్ క్లూ ఇవ్వద్దా అని మనల్ని నడుస్తుంది అంటే చెప్పకూడదు బాలకృష్ణ గారు బాలకృష్ణ చూద్దామే గౌతమి పుత్ర శాతకర్ణి కరెక్ట్ చూసారా సినిమా ఇంకా చూడలేదండి చాలా బాగుంది తప్పకుండా చూడండి వెళ్ళి ఓకే ఇది కరెక్ట్ మరి బి నాగార్జున గారు చూద్దాము కరెక్ట్ ఇది కూడా రెండు కరెక్ట్ చెప్పారు మీరు మూడు కరెక్ట్ చెప్పాలి మన ఇవాల్టి తిథులు రాసుల ప్రకారం చూద్దాం అది పూలు నింపిన పిస్తోలు మూడు కరెక్ట్ 30 పాయింట్లు అది ఇప్పుడు మాధవి 4 కరెక్ట్ చెప్పాలబ్బా చూద్దాము నువ్వు హెల్ప్ చేస్తే చెప్తా సుమా ఎవరు ఎవరికి హెల్ప్ చేయాలని ఇందాకే అర్థమైపోయింది ఆహా చూడు వచ్చి కాజల్ బి వచ్చి శ్రీకాంత్ డి వచ్చేసి హన్సిక సి వచ్చేసి హన్సిక డి కొంచెం క్లూ అల్లర్ నరేష్ ఫైనల్ అంటే 4 కరెక్ట్ ఏ కాజల్ చూద్దాము ఏ కరెక్ట్ కరెక్ట్ వావ్ బి శ్రీకాంత్ యా చూద్దాము ఇది కూడా కరెక్ట్ సి హన్సిక కాదు అది అది మాత్రం రాంగ్ నయనతార అది పోయింది పో మూడు కరెక్ట్ అండి 30 పాయింట్ ఈ రౌండ్ అయిపోయింది స్కోర్స్ చూద్దాము నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల ఓకే ఒక బస్ వస్తుంది దాని మీద సినిమా పేరు ఊరి పేరు ఉంటాయి మీరు గబుక్కును గుర్తుపట్టాలి చూడండి బాలకృష్ణ గారి సినిమా లాగా ఉండింది ఫేస్ కనిపించింది సినిమానా శ్రీలలిత విక్రమార్క చూద్దాం ఎస్ విక్రమార్కుడు కరెక్ట్ 10 పాయింట్లు మొదటి బస్ ఎక్కలేదు కొంతమంది రెండో బస్ ఎక్కడానికి ట్రై చేయండి ఫీలైతే ఈ బస్సు కూడా ఎక్కుతోంది చోడవరం చోడవరమా కరెక్టా చూద్దాం చోడవరంలో రంప వదిలేశారు ఈవిడ అది రంప చోడవరం -10 ఇప్పుడు ఈ 10 పాయింట్లు ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి నా మార్క్స్ మీకు కావాలంటే నేను ప్లేట్స్ ఇస్తాను తల మీద ఒకటి చేతుల్లో రెండు పెట్టుకుని డాన్స్ చేయాలి ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి
సూపర్ అండి, సూపర్. థాంక్యూ. అయినా ఇన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో, ఇది ఒక లెక్క మీకు. ముందు ఆ పక్కన ఆవిడకి ఇవ్వండి మూడు ప్లేట్లు చూద్దాం. తల మీద ఒకటి, రెండు చేతుల్లోనూ రెండు, ఇంకా నయం కాళ్ళకు పెట్టలేదు ఆవిడ. మీరు చేతుల్లో పెట్టుకోండి, నేను తల మీద పెట్టేస్తా. అటు తిరగండి. అసలే ఇవాళ మా హెయిర్ డ్రెస్సర్ ఈవిడ తల మీద ఓ పర్వతాన్ని తయారు చేశారు, ఏం జరుగుతుందో చూడాలి. ఆ పెట్టుకున్నారా? రెండు చేతులు దూరం పెట్టుకోండి, తల వంచండి. అలవాట్లేదా? తల వంచడం అలవాట్లేదా? నేను ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజెస్ నేను చేస్తూ ఉంటాను, మీరు నన్ను చూసి ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా? వన్ అలవాలేదు. ఆ మిగిలిన రెండుతోనే కంటిన్యూ చేయాలి. టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్. సెవెన్. ఎయిట్. ఆహా, పట్టుకుంటున్నారు. నైన్. టెన్. ఇచ్చే చూడండి, అది ఇచ్చే చూడండి. లెవెన్. వెల్, ఇప్పుడు మీరు పైకి కొట్టిన తర్వాత దాన్ని పట్టుకోకుండా తీసుకురావాలి. థర్టీన్. ఫోర్టీన్. నేను ఇలా వచ్చానా? నేను ఇలా వచ్చా. ఫోర్టీన్. మీరు చీటింగ్ చేసేసారు, లాభం లేదు. మీరు రండి హేమలత. మీరు ఆ చేతిలో పట్టుకోండి, ఈ చేతిలో పెట్టుకోండి. మీరు డాన్స్ మూమెంట్స్ చేయాలి. రెడీ? తగిట తగిట. 2, 6, 2, 4, 280. ఇదే అంటారు, ఉన్నది పోయే పెట్టుకున్నవి పోయే అని. రండి, మీకు కూడా ఒక సాంగ్. ఓకే, అటు తిరగండి. ఓకే, స్టార్ట్. తకిట తదిమి తకిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట తదిమి తకిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల తిల్లాన. తడబడు అడుగుల తప్పని తాళాన, తడిసిన పెదవుల రేగిన రాగాన. తడబడు అడుగుల తప్పని తాళాన, తడిసిన పెదవుల రేగిన రాగాన. శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తకిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల తిల్లాన. నాకు ఇవ్వడం కుదరదు, మీరే ఈ ముగ్గురులోంచి ఎవరో ఒకళ్ళకి ఇచ్చేయండి. అక్కడ 50, ఇక్కడ 80, ఇక్కడ 100. హేమలత. హేమలత 10. మీ డాన్స్ బాగా నచ్చినట్టుంది. బమ్ చిక్కి బమ్ బమ్ చెయ్యి బాగా. నెక్స్ట్ బస్. మౌల్య. జోచితానంద. చాలా ఫాస్ట్ గా వెళ్ళింది బస్, అయినా ఎలా కనిపెట్టావు? నేను చూద్దాం. కరెక్ట్ జో అచ్యుతానంద, 10 పాయింట్లు. నెక్స్ట్ బస్. మాధవి. మాధవి. రామచంద్రాపురం. మీకేమనిపించింది? భద్రాచలం. భద్రాచలం. భద్రాచలంలో ఉండేది రాముల వారే. ఈవిడ రామచంద్రాపురం అంటున్నారు, పేర్లో రాముడు ఉన్నాడు. బాగా అనిపించింది. రామచంద్రాపురం చూద్దాం. రామచంద్రాపురం కలిపితే రామ భద్రాపురం. రామ భద్రాపురం విజయనగరం జిల్లాలో ఉంది. -10 అండి. ఎవరికి ఇస్తారు? 40, 60, 90. లలితకి ఇచ్చేస్తారు. లలిత 10. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాస్కోరా సాంబా.
వినిపించినప్పుడు ఇది డైలాగుల రౌండ్ తెలుసు కదా. మేము డైలాగ్ వినిపించినప్పుడు శ్రద్ధగా వినండి, క్వశ్చన్లు అడిగినప్పుడు బజర్ నొక్కండి. ఓకే, మైనస్ లేదు. ఆన్సర్ బయటికి చెప్పొద్దు, ఎందుకంటే ఒకవేళ మీకు తెలియలేదు అనుకోండి అది నెక్స్ట్ వాళ్ళకి పాస్ అవుతుంది. ఫస్ట్ డైలాగ్, నలుగురిని కొడితే హీరో అయిపోతావా? ఏంట్రా నీ పొగరు? పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. చూస్తారా? వెయిటింగ్. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? మాధవి. చిరంజీవి. చిరంజీవి, కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు తీసుకో. ఖైదీ నంబర్ 150 సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? శ్రీలలిత. రామ్ చరణ్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఎవరు చెప్తున్నారు ముందు? మీరే. ఏంట్రా నలుగురిని కొడితే హీరో అయిపోతావా? అవునరా. ఏమిట్రా నీ పొగరు? అవునరా, పొగరు నా ఇంట్లో ఉంటది, హీరోయిజం నా ఒంట్లో ఉంటది. శ్రీలలిత, ఏంట్రా నీ పొగరు? అవునరా, నా పొగరు నా ఇంట్లో ఉంటది, హీరోయిజం నా ఒంట్లో ఉంటది. పక్కింట్లో ఏముంటుంది? వాళ్ళ ఇంట్లో ఉంటారు. హేమలత. అవునరా, నాలుగు ఫైటింగ్లు చేయగానే హీరో అయిపోతావా? ఓ, రెండు ఆవిడే. హీరో ఆవిడే. ఓకే, హీరోయిజం నా ఒంట్లో ఉంటుంది, ఒకరు నా ఇంట్లో ఉంటుంది. అయ్యా, మీ ఒంట్లో బ్లడ్ లేదా? లేదండి. మౌల్య, ఏమిట్రా నీ పొగరు? అవునరా, ఏమనుకుంటున్నా? హీరోయిజం నా ఇంట్లో ఉంటది, పొగరు నా ఒంట్లో ఉంటది. పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. ఏదైనా నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదంటే కోస్తా. స్వీట్ వాళ్ళ. నెక్స్ట్ డైలాగ్. బయోడేటాను చూసి ప్రేమ పుట్టదు. ఏంట్రా డబ్బు డబ్బు అని తెగ నిలుగుతున్నావు? నీ దగ్గర డబ్బు ఉంది, డబ్బున్న చోట పోయేందుకు కూడా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటది. నా దగ్గర దమ్ము ఉంది, దమ్మున్న చోట భయానికి ప్లేస్ లేదు. ఆ దమ్ముకి ప్రేమ తోడైంది. ఆ ప్రేమని కంట్రోల్ చేయాలనుకుంటే పులిసిపోద్ది. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? శ్రీలలిత. దేవదాస్. దేవదాస్, కరెక్ట్. తీసుకోండి 10. పవర్ఫుల్ డైలాగ్ చెప్తున్న ఆ హీరో ఎవరు? మౌల్య. రామ్. రామ్, కరెక్ట్ ఆన్సర్. 10. శ్రీలలిత, కమాన్ చెప్పు. ఏంట్రా తెగ నిలుగుతున్నావు? డబ్బున్నదని పొగరా? డబ్బున్న చోట ప్రేమ ఉండదు. నా దగ్గర డబ్బు కాదురా, మైక్ ఉంది. నీకన్నా స్ట్రాంగ్ గా నేను మాట్లాడగలను. నువ్వు మాట్లాడితే మహా అయితే ఇద్దరికి వినిపిస్తుంది, నేను మైక్ లో మాట్లాడితే లక్ష మందికి వినిపిస్తుంది. అదేవి ప్లస్. నీ దగ్గర పక్కన ఉండేటువంటి పార్టిసిపెంట్ ఉన్నారేమో, నా దగ్గర సౌండ్ ఇంజనీర్ ఉన్నారు. చెప్పు మాధవి, ఈవిడ ఏంటో రావాలా వద్దా అని ఇందాకటి నుంచి. చెప్పండి, ఏంట్రా నీ పొగరు? ఏంట్రా నీ పొగరు? నీలుగుతున్నా? అమ్మా రానివ్వండి బయట. డైలాగ్ మర్చిపోయారు. ఏ చెప్పు. డబ్బున్న చోట ప్రేమ ఉండదు. డబ్బు కూడా లేదు అసలు, 2000 చిల్లర ఇస్తున్నాడు ఎవడైనా? క్రెడిట్ కార్డు ఉందా? పేటిఎం ఉందా? ఓకే. మౌల్య, ఏంట్రా నీలుగుతున్నావు? బయోడేటాను చూసి మోసపోతున్నావా ఏంటి? డబ్బున్న చోట ప్రేమ ఉండదు. నీ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర దమ్ముంది. అయ్యో పాపం, ఈమెకి దమ్ముందంట పాపం. ట్రీట్మెంట్ తీసుకో. హేమలత, ఏంట్రా నీలుగుతున్నావు? బయోడేటాను చూసి ప్రేమ పుట్టదు. మరేం చూసి పుడుతుంది? సుమన్ చూస్తే. సుమన్ చూసాటిక్ అభిమాని అయిపోతారు. డబ్బున్న చోట, డబ్బున్న చోట ప్రేమ ఉండదు. ప్రేమున్న చోట డబ్బు ఉండదు. పెళ్ళి ఉండదు. పెళ్ళున్న చోట మనశ్శాంతి ఉండదు. నెక్స్ట్ డైలాగ్. ఎవడ్రా నువ్వు? 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, 1 ముక్కు, 1 నోరు, 1 శరీరం మీద తలకే ఉన్నోడికి పుట్టినోడు నువ్వు. వాడి పేరు కాకాయింది. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? మాధవి. ప్రభాస్. కరెక్ట్. తీసుకో 10. ఈ డైలాగ్ ఉన్న మున్నా సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రీలలిత. ఇలియానా. కరెక్ట్. 10 పాయింట్. హేమలత చెప్పు. ఇవ్వడ్రా నువ్వు? 2 కాళ్ళు, 2 చేతులు, 1 తలకాయ ఉన్నవాడికి పుట్టినోడే నువ్వు. 2 కళ్ళు, 1 ముక్కు, 1 నోరు, 2 పళ్ళు, 2 చెవులు,
ఒక మేడ ఉన్నాడికి పుట్టాడు నువ్వు. మాధవి ఎవడ్రా నువ్వు? రెండు కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు, ఒక మెడ ఉన్నాడికి పుట్టినాడువి నువ్వు. అయ్యా కాళ్ళు చేతులు, ఇవిడ కాళ్ళు చేతులు తీసేసింది. చిల్లలిత ఏంట్రా నువ్వు? రెండు కాళ్ళు, రెండు చేతులు, రెండు కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు, ఒక మెడ ఉన్న తలకాయ తలకాయతో ఉన్నాడు పుట్టినాడు నువ్వు. యో మ్యాన్ యో మౌల్య ఎవడ్రా నువ్వు? రెండు కాళ్ళు, రెండు చేతులు, ఒక ముక్కు, రెండు చెవులు ఉన్నవాడు పుట్టినవాడి నువ్వు. నెక్స్ట్ డైలాగ్. అక్కర్లేదండి, తాటాకులతో పందిరి వేయాలి, మావుడాకులతో తోరణాలు కట్టాలి, అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి, అది పెళ్ళంటే. పెళ్ళంటే సందడుండాలంటి, ఇంటి నిండా చుట్టాలు, ఒంటి నిండా నగలు, చేతి నిండా పనులు. ఇంతలో ఈవిడొచ్చి, మీ పేరేంటండి? పద్మ. బాగుంది. పద్మ గారు వచ్చి, అక్క పెళ్లి చీర ఎక్కడా అంటారు? ఆ మాటే మీరు చెప్తారు. ఇంతలో గురువు గారు, చంటి, చంటి గారు వచ్చి, వదిన మండపంలో వెయ్యి కుర్చీ సరిపోతాయా, ఇంకో 500 ఎక్స్ట్రా వేయించమంటావా అంటారు. మీరేమో ఓ పక్కన ఫోన్ లో కావాల్సిన ముందే రమ్మంటారు. అప్పటికే చుట్టాలు చూసారా, మాటల్లోనే వచ్చేసారు. రండి రండి కూర్చోండి, ప్లీజ్ ప్లీజ్. ఏంటారా చూస్తూ నిలబడ్డావు? వచ్చిన వాళ్ళకి టీ కాఫీ కూల్ డ్రింక్ సేవా, వెళ్ళి తీసుకురా అని మీరు వాడు తింటారు. ఈ డైలాగ్ ఏ సినిమాలో? శ్రీలలిత. 10 seconds. నువ్వు నాకు నచ్చావు. చెప్పదేమో అనుకున్నాడు, అందరు చెప్పేసింది. 10. నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఆర్తి అగర్వాల్ తండ్రిగా ఎవరు నటించారు? మౌల్య. ప్రకాష్ రాజ్. కరెక్ట్ ఆన్సర్. 10 points. పెళ్ళంటే తాటాకుతో పందిరేయాలి, మావిడాకులతో తోరణం కట్టాలి, అరటాకులో భోజనం వడ్డించాలి. పెళ్ళంటే ఆడవాళ్ళు చక్కగా నగలు వేసుకుని, మగవాళ్ళు పంచలు కట్టుకుని. ఇంతలో ఆవిడ, మీ పేరేంటి? మౌల్య. పెళ్లి చీర ఎక్కడా అని అడగాలి. ఆవిడేమో, ఏమండి కుర్చీలు సరిపోతాయా, ఇంకో 500 వేయించాలా అని అడగాలి. మీరేం చేస్తున్నారు? అదిగో వాళ్ళందరూ వచ్చేసారు. టిఫిన్ లో కాఫీలు అందించారా వాళ్ళకి? పెళ్లి కూతురు ఎక్కడా? వంటింట్లో. ఇదిగో నువ్వేం చేస్తున్నావు? తొందరగా వెళ్లి ఆ బీరువాలో ఉండేటువంటి ఆ పంచ అవన్నీ పట్టరా, నగలన్నీ తీసుకుని వచ్చావా? భోజనాలు సిద్ధంగా ఉన్నాయా? ఆ వంట వాళ్ళు ఏం చేస్తున్నారు? టీలు కాఫీలు అరేంజ్ చేశారా? అమ్మో, పెళ్లి కూతురికి నలుగు పెట్టి కూర్చోబెట్టారా లేదా? ఏంటో, ఆ పెళ్లి సందడే వేరు కదా. అసలు బాలే ఉంటుంది సందడి సందడిగా, అందరూ కలవటం, మాట్లాడుకోవడం, బోలెడంత ఆనందంగా ఉంటుంది. సరే, ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. మాధవి రండి. శ్రీలలిత మీకేం కావాలో చెప్పండి. అక్కడ నుంచి రైస్ కుక్కర్. మీకేం కావాలి? ఆ క్యాన్ కావాలా? హాట్ క్యాన్. ఓకే రండి, తీసుకోండి. రండి మాల్య. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, మీరు ఇవాళ కాళ్ళు పెడుతున్నారు, మీరు కాళ్ళ డాక్టర్ అవుతున్నారు ఇవాళ, ఆర్థోపెడిక్. ఓకే, గట్టిగా కూర్చోండి, లేకపోతే ఏంటంటే ఊడిపోతుంది. తర్వాత మళ్ళీ మీరు ఒకసారికి ఒకటే తీసుకొని రావాలి. మళ్ళీ మీరు ఈ బుట్టని ఇటు తిరగేసినప్పుడు అది నించోవాలి, నించోగలగాలి. నాకు ఎక్స్క్లూసివ్ గా 2 తీసుకెళ్ళగలుగుతున్నాను, మీరు తీసుకెళ్ళొద్దు. ఇప్పుడు నిలబెట్టి, ఆ తర్వాత ఇది అలాగే నిలబెట్టి, ఇది అలాగే నిలబెట్టి. వీటన్నిటికీ పెద్ద కాళ్ళే, వీటికి మాత్రం చిన్న కాళ్ళు. ఓకే, ఆ 3 నిలబెట్టిన తర్వాత ఇంకా టైం ఉంటే ఈ చిన్న కాళ్ళు పెట్టండి లాస్ట్ బుట్టకు. పెట్టేసి ఇంకా టైం ఉంటే కనుక ఆ కాళ్ళని మీరు ఈ స్క్రూలతో బంధించండి ఊడిపోకుండా. ఒకవేళ ఇంకా టైం ఉంటే డాన్స్ చేయండి. రెడీ, 1 2 3 గో. అమ్మమ్మ, ఇక్కడ ఇక్కడ ఇక్కడ, ఇంత చక్కగా చూపించే వాడు, తొందరగా వెళ్ళు వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళు 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 వెళ్ళు. అటు అటు, అరే రా రా, వెళ్ళు 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 వెళ్ళు. లాస్ట్ 30 seconds. తొందరగా నీళ్ళలోకి వచ్చేయచ్చు మళ్ళీ.
టైమ్ అప్. 40, 80, 90, 100. హేమలత శ్రీలలిత రండి, మీ ఇద్దరికి టై అయింది కాబట్టి టై బ్రేక్ చేద్దాం. తీసుకోండి ఒక్కొక్క కార్డ్ చూపించండి. సో ఇప్పుడు ఏంటంటే ఎవరికైతే సర్కిల్ కార్డ్ వస్తుందో వాళ్ళు ఫస్ట్ ఆడాల్సి ఉంటుంది. సర్కిల్ ఇట్ వచ్చింది. రెడీ, 1, 2, 3 గో. Last 20 seconds. నలభై, 80, 90, 100, 110. రెడీ, 1, 2, 3 గో. ఈ లీడ్ కంటిన్యూ అయితేనే విన్ను, లేకపోతే పోయినట్టే. లాస్ట్ 30 సెకండ్స్. అది హేమలత కంటి చూపు వల్ల పడిపోయింది. తిప్పలే. టైమ్ అప్. సరే, తిప్పిన దానికి పాయింట్ లైన్ లేవు కాబట్టి 40, 80, 120. మీరిప్పుడు ఎక్స్ప్రెస్ రాజా, బుల్లెట్ రాజా, అతివేగం ఇవన్నీ తలుచుకొని శరవేగంగా పరిగెత్తితే మీరు విన్ అవుతారు. మీ టార్గెట్ 15, అంటే 150 పాయింట్లు రావాలి మీరు విన్ అవ్వాలంటే. లేదంటే మాధవి విన్ అవుతుంది. కమ్మమ్మ రంగారెడ్డి. కమ్మమ్మే రంగారెడ్డి. చూద్దాం. రెడీ, 1, 2, 3 గో. స్పీడ్ స్పీడ్. హేమలత ఫాస్ట్ రేట్. పరిగెడుతూ పెడుతూ వెళ్తూనే ఉండాలి. పెట్టాలి ఫాస్ట్గా. థర్టీ సెకండ్స్ అయిపోయాయి. టైమ్ అప్. 40, 80, 90, 100, 110. ఈరోజు మన ఎపిసోడ్ విన్నర్ ఖమ్మం మాధవి. చెప్పినావే స్పాట్ ముందు తాకింది.
ఇది నాకు రైట్ మందు పట్టకుండా నేను టైట్ క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు ఇవాళ మీరు 4 బర్నర్ స్టవ్ గెలుచుకున్నారు ఈ రోజు ఖమ్మం జిల్లా మరి నెక్స్ట్ ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మైడా బై బై ఒక అతను భోజనం చేద్దామని హోటల్ దగ్గరికి వెళ్ళాడంట ఈ హోటల్ బయట మెనూలో రాసి ఉంటుంది కదా ఈ రోజు స్పెషల్స్ అని అందులో ఈ రోజు స్పెషల్ కోడి భోజనం రూపాయి అని ఉందంట అబ్బా రూపాయికి ఇచ్చేస్తున్నాడా వీడు అని చెప్పి వాడు లోపలికి వెళ్ళి ఒక కోడి భోజనం అని ఆర్డర్ చేశాడంట వెంటనే అందులో ఓ ప్లేట్ లో బోలెడని గింజలు తీసుకొచ్చి పెట్టాడంట అదేంటి ఇది పెట్టావు బిర్యానీ కాదా అన్నట్ట కోడి భోజనం కోడి తినేది ఇదే నువ్వు కూడా తినేసి వెళ్ళు అన్నట్టు ఈ నిమ్మకాయలో ఉండే స్పెషాలిటీ ఏంటంటే మనం తినక్కర్లేదు అవతల వాళ్ళు తింటుంటేనే మనకు అన్ని ఎమోషన్స్ వచ్చేస్తూ ఉంటాయి ఓడించా మారలేదు క్షమించా మారలేదు వదించా ఇక మారాల్సిన అవసరం లేదు ఓ బయటికి పో కోడి కూర డాన్స్ చేసే ముందు నేను ఈ కోడికి కొంచెం ఉప్పు కారం పసుపు అల్లం చెల్లి పేస్ట్ బాగా రుద్దేసి తిని సరే ఏంటి ఇప్పుడు ఒక అతను పెళ్లి చూపులకి వెళ్ళాడంట అక్కడ అమ్మాయినేమో నీ పేరేంటి అని అడిగాడంట ఆ అమ్మాయి సాసర్ మీద కప్పు బొర్లించి ఇదే నా పేరు అనిందంట ఏంటి పేరు చెప్పండి కొత్త బట్టలు ఎన్ని సార్లు వేసుకుంటారు లక్ష సార్లు కొత్త బట్టలు లక్ష సార్లు వేసుకుంటారా ఒకసారి వేసుకున్న తర్వాత అది పాత బట్టలు అయిపోయింది ఆవిడైతే వేసుకుంటది సుమా అంటే ఈ పాటికి చీర ఎన్ని సార్లు కట్టుకుందో ఆఫ్టర్ ఆల్ మా కుక్కను మేలు ట్రై చేయలేకపోయారా మా ఇంట్లో కుక్కలు లేవు భాగ్య భాగ్య కాదు ఇక్కడ శ్రేయ శ్రేయ కుక్కలు లేవా లేకుంటే పెంచుకోవాలి నన్ను పెంచుకోవడానికే నాకు బద్దుగా ఇంకా కుక్కని నేనేం పెంచుతాను నువ్వు చెప్పు కదా నిన్ను పెంచుతాడు కదా నీ అందులో ఒక కుక్క పెంచుతాడు ప్రేమ ఇష్క్ ప్యార్ కాదల్ ఏ భాషలో అయినా సరే ఏ స్టేట్ లో అయినా సరే ఏ దేశంలో అయినా సరే మనుషులు రూపాలు రంగులు ఇవన్నీ వేరే వేరే ఉండొచ్చు కానీ మనసులో పుట్టేటువంటి ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పు రాదు ఆ నిష్కల్మషమైనటువంటి ప్రేమకి జోహార్లు చెప్తూ